हाई फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। मैं चयबे रेसीपी वे चाल टेस्ट रेसीपी एंड सूपर का उंपल तिंते मल्ल मल्ल तेजी वंकाय पेरुगु पच्चड़ी। मुझे नीन तक काबी तक तक क्वांटिटी सो नीन वन कप तीसरगने मन गड्डी लेकिन नीट इला ఒక స్పూన్ తో స్మాష్ చేసి ఇలా నీట్ గా ఉంచుకోవాలి ఒక బౌల్ లో। సో ఇక్కడ నేనైతే 1 కప్ తీసుకున్నాను। ఇక్కడ రెండు వంకాయలు తీసుకున్నాను నేను చిన్నవి చూసారుగా వాటర్ లో వేసుకున్నాను। పచ్చిమిర్చి ఒక 6 నాకు ఇవి కారం ఎక్కువ సో అందుకని నేను 6 తీసుకున్నాను। కారం ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు అండ్ కారం పచ్చిమిర్చి తక్కువగా ఉండే వాళ్ళైతే తక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి। కారం ఎక్కువ కాబట్టి నేను తక్కువగా తీసుకున్నాను। మీకు నచ్చే విధంగానే చెప్తున్నాను ఎందుకంటే పలాని తీసుకోండి అని చెప్తే అది చాలదు, మీరుట్లా తింటారో నాకు తెలియదు। సో ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు తీసుకున్నా అందుకే నేను ఇక్కడ క్వాంటిటీ అనేది చెప్పడం లేదు। ఉల్లిపాయలు చిన్నవి ఒక 5 తీసుకున్నాను నేను ఇక్కడ, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి। ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తొడిమేలు తీసేసి కొంచెం ఇలా గాట్ పెట్టుకోండి సరిపోతుంది, లేదు ఒక రెండు చీలికలుగా చేసుకున్నా ఓకేని। సో ఇవన్నీ ఇట్లా తీసేసి కట్ చేసి పెట్టుంచుకుందాం। వంకాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం, ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం। ఆనియన్స్ మీకు నచ్చే విధంగా కట్ చేసుకోండి, నేను చూపిస్తాను। చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా కట్ చేసి ఉంచుకోండి, నిలువుగా కట్ చేసుకున్నా ఓకేనే, ఏం కాదు। సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి। చూపించు బావా, ఇట్లా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి। ఫస్ట్ మంట తగ్గించుకోండి, లేదా మన మీద స్టేల్ అయ్యి ఇందులో పెట్టుకోండి ఒక క్షణము, లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఈ పక్క స్టీట్ వేసినాక వంకాయలు పచ్చిమిర్చి పక్కకి ఇప్పుడు వంకాయల్ని బాగా అదే బాండిట్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి। అయ్యి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి వంకాయ అనేది। ఒక మూత పెట్టేసుకుందాం బాగా మగ్గతాయి। ఇప్పుడు ఈ పెరుగులో తగినంత ఉప్పు వేసుకోండి, గడ్డలు ఉప్పు అయితే బాగుంటుంది। సో నాకు అక్కడ లేక సాల్ట్ వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి, కొంచెం ఈ మాత్రం సరిపోతుంది, చిట్టగడ అంటారు కదా దాని మీద మరి కొంచెం వేసుకోండి। వేసుకొని ఇలా కలిపి పక్కన ఉంచుకుందాం। వంకాయ ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి, కొంచెం లైట్ గా మాడినట్టు ఉన్నాయి సో ఇట్లా మాడకూడదు, ఇంకా దగ్గరగా రావాలి। లైట్ గానే అయ్యింది సో మాడడం మాత్రం మాడనివ్వకూడదు వంకాయ అనేది, ఇట్లా వస్తే సరిపోతుంది। ఇంకా స్టవ్ చేసి దీని చల్లారనివ్వాలి। ఇప్పుడు మనం దీని కోసం పోపుకి రెడీగా ఉంచుకోవాలి ఆవాలు, జీలకర్ర, చనపప్పు, మినపబ్యాడ్లు। సో జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోండి, ఆవాలు కొద్దిగానే తీసుకోండి। చూసారుగా అన్ని కలిపేసి నేను ఇక్కడ ఉంచేసాను। ఇక్కడ రెండు ఎండుమిర్చి అండ్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి ఒక రెండు అయితే సరిపోతాయి ఈ క్వాంటిటీకి। సో రెండు ఎండుమిర్చి తొడియలు తీయకున్న కరివేపాకు, వెల్లుల్లి ఈ రెండు పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి ఒకసారి కచ్చపచ్చగా కొట్టేసుకొని ఇందులోనే వంకాయ వేసి మిక్సీ పట్టుకోవాలి। మిర్చి ఒకసారి కచ్చపచ్చగా ఇలా కొట్టుకున్న తర్వాత వంకాయని కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోండి, అందులో పోపుకు తగ్గ ఆయిల్ వేసుకోండి। ఇలా ఆయిల్ వేసుకొని క్వాంటిటీ చెప్పాలంటే ఒక 4 స్పూన్స్ ఉంటాయి ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక పోపులు వేసుకుందాం, మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్నాం కదా ఆ పోపులు అనేవి వేసేసుకోవాలి, అవి చిట్టుపట్టమన్నాక
मुझे पक्न करवेपाक अंडी एंड मिर्ची वेसको फ्राई चवाली इपड़ सिमो पे सिमो पे वेको वेको स्टवी आफ्चे कल गिने कदा वाटर वेवल अवसर लेकिन जस्ट दी मतमे वाटर वैसी कल इंत वैसे इंटेट इला प्रिपेर चुस्को चाला बहुत इदेम वेपर अं मंटर स्टवेसा कदा पोपना वेड़ने मन सरपोमी इंटेट इला प्रिपेर चुस्को चाला बहुत इंक पक चूस इप्ड मन मिक् पटकना वंकाय अं पचिमिर्ची दीन वेसे एट कटल लेकिन नीट मिक्स एक्ड़ा तगलकूद मन की बाग मिक् पटी दीन कलपेवाली इला बल फ्रेंड्स नीट मुद्दे लेकिन बाग मिक् चूँ इला इंका मन पक्न उच्चक आयन इला स्मैश वेवाली वीट फ्राई चेयर ले पचिवे वैसे लाइट इला स्मैश कलपेको बउल उपस चूस चालक मर को वेको चाले फ्रेंड्स सो कुद्दिगा वेस्को वाले इपड़ इंदलो कुद्दिगा निम्मकाया पिंड कोंडी लाइट का सुपर टेस्ट तो सुपर गा उन्तुंदी निम्मकाय वेस्कोंटे इतला ओक्कसार मिक्स चेसुकोनी इंका बाउल लोकी तीसुकुंदा కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి నేను ఇక్కడ వేయడం లేదు లేదు నేను ఉన్న వాళ్ళు వేసుకోండి బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మన వంకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది వేడి వేడి రైస్ లోకి పెరుగు అయితే మాత్రం కంపల్సరీ తిక్కుగా ఉండాలి లూజ్ లూజ్ గా అయితే ఉండకూడదు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పింది నిజమే అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్